ఇప్పుడు మనతో హఫీజ్పేట్ డివిజన్ ఓబీసీ ప్రెసిడెంట్ అశోక్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అన్న గారు. ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో బీసీసీఎం అనే ఒక ప్రకటన అయితే జరిగింది, మరి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు, మీ స్పందన ఏమనుకోవచ్చు? సార్ నమస్కారం. సార్ అందరికీ, బీజేపీ కుటుంబ సభ్యులు, ఈరోజు తెలంగాణ వాతావరణంలో పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఈరోజు 12వ తారీఖు దీపావళి మన తెలంగాణ, కానీ ఈరోజు రవికుమార్ యాదవ్ గారి ఇంటి దగ్గర పండుగ వాతావరణం ఏర్పడింది. ఒకటి, మనమందరం కలిసి ఒక విషయం ఆలోచించాల్సింది ఏంటంటే, శేరిలింగంపల్లిలో 119 అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించిన టికెట్ గురించి, అభ్యర్థుల గురించి చర్చ జరిగింది. కానీ ఒకే ఒక వ్యక్తి శేరిలింగంపల్లి రవికుమార్ యాదవ్ గారు, మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ గారు కుమారుడు, ఆయన గురించి ఢిల్లీలో చర్చలు జరిగి అనంతరం మన తెలంగాణ గడ్డపైన సాక్షాత్తు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. కానీ మన అభ్యర్థి గురించి, రవికుమార్ యాదవ్ గురించి పేదల పెన్నిటి, పేదలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తి, చాలా అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ తండ్రి గారు చేశారు, వాళ్ళ తండ్రి గారు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, ఆయనతో పాటు ఆయన కూడా యువ నాయకుడు తిరుగుతూ ఉంటాడు. ఆ నేపథ్యంలో ఆయనకు కూడా మంచి స్పందన వచ్చింది. యువకులు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ ఆదరిస్తున్నారు. ప్రతి కుటుంబ సభ్యుల్లో ఆయనకు మంచి ఆదరణ ఉంది. చాలా గొప్ప విషయం ఇది. అది గమనించి మన సాక్షాత్ ప్రధానమంత్రి గారు, మీరైతే కరెక్ట్గా పనిచేయగలుగుతారు అని మీ మీద నమ్మి ఆయనకు అధిష్టానం టికెట్ కేటాయించడం జరిగింది. ఈరోజు నామినేషన్ వేయడానికి పార్టీ కార్యకర్తలతో గొప్పగా భారీ ఎత్తున మేము బయలుదేరుతున్నాము. వారిని శేరిలింగంపల్లి ప్రజలు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే రాబోయే రోజుల్లో ఇంకా ముందు పెద్ద స్థాయికి వెళ్తారని ఆశిస్తున్నాము. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ చూసిన అవినీతి, కుటుంబ పాలన, దాని తర్వాత కబ్జా కోరులు, ఎక్కడ చూసినా వాళ్ళ కుటుంబ సంబంధించిన కమిషన్ల కోసం పనిచేస్తున్నారు తప్ప పేదలకు ఏ రోజు కూడా పనిచేయలేని వ్యక్తి అరకపూడి గాంధీ గారు. కానీ ఈరోజు అభివృద్ధిలో చూసుకుంటే రేషన్ కార్డు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, బీసీలకు 100,000 రూపాయల లోన్ ప్రకటించడం జరిగింది. కానీ అందులో 20,000, 25,000 కమిషన్ తీసుకొని స్థానిక కార్పొరేటర్లు ఇస్తురు అని చెప్పి మాకు సమాచారం ఉంది. కానీ వాళ్ళు ఆ రౌడీ కార్పొరేటర్లకు భయపడి ముందుకు రావడం కొంచెం ఇబ్బందికైన వాదం. ఏదైనా సరే నిజాలు త్వరలోనే తేలుస్తారు. మా బీజేపీ ప్రభుత్వం రాగానే ఎవరెవరు అవినీతికి పాల్పడ్డారో లెక్క కట్టి, మరి అవన్నీ ప్రజల సొమ్ము కాబట్టి ప్రజలకు చేదే విధంగా మేము రవికుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో గట్టిగా పనిచేస్తాము. వారిని ఎంత కష్టమైనా సరే గెలిపించుకునే ప్రయత్నంలో మేము ఈరోజు ముందడుగు చేస్తున్నాము. ప్రతి ఒక్క సైనికుడిలా, ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు బిక్షపతి యాదవ్ గారు నేనైనా ఫీల్ అవుతున్నా, రవికుమార్ యాదవ్ గారు నేనైనా ఫీల్ అవుతున్నా, అలాగే నాతో పాటు నేను సైతం అనే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త, నేనే బిక్షపతి యాదవ్ గారిని, నేనే రవికుమార్ యాదవ్ గారిని, నా అన్న గెలిస్తే నేను గెలిచినట్టు అనే భావంతో ముందుకు పోయి ఈరోజు అన్నగారిని గెలిపించి ప్రజలందరూ కూడా గొప్ప మెజారిటీతో మన అందరం గెలిపించుకుందామని పేరు పేరున ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కానీ శేరిలింగంపల్లి ప్రజలకు మనస్ఫూర్తిగా పాదాభివందనం చేసి వేడుకుంటున్నాను. ఈరోజు నామినేషన్, ఇంకొక 17 రోజులు మాత్రమే నాకు ఎలక్షన్ టైం ఉంది. ఈరోజు డబ్బులు వాళ్ళు ఇచ్చినా కానీ తీసుకోండి, కానీ అది ప్రజల సొమ్ము తీసుకోండి, కానీ మన రవికుమార్ యాదవ్ ఓటేసి గొప్ప మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బీజేపీ, జై రవణ, జై బీజేపీ. నరేంద్ర మోడీ గారికి, అధిష్టానానికి, ప్రతి ఒక్క కుటుంబ సభ్యులతోటి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై బీజేపీ, జై అమిత్ షా గారు, జై నరేంద్ర మోడీ గారు, జై బీజేపీ. థ్యాంక్ యూ అండి. మొత్తానికైతే ఒక యువ నాయకుడికి ఒక మంచి అవకాశం ఇచ్చినారని చెప్పేసి విధంగా చెప్తున్నారు. మంచిగా సద్వినియోగం చేసుకొని ఎవరు యువతకి భవిష్యత్తు కూడా మంచి బాట కల్పిస్తారో వాళ్ళకి ఓటేసి మంచిగా గెలిపించుకోవాలని చెప్పేసి కూడా ఆయన కోరడం జరిగింది. థ్యాంక్ యూ.